మాధవపూర్ గ్రామంలో ఈరోజు మన తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి ఒక్క పౌరుణ్ణి ఏమైనా కంటిలో ఏమైనా ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లం కోసం కంటి వెలిగనే కార్యక్రమం ప్రారంభించింది. ఈరోజు మా గ్రామంలో కూడా ప్రారంభమైంది. మా గ్రామస్తులకు అందరికీ ఇదే విజ్ఞప్తి, మీరు అందరు వచ్చి ఎవరైతే కంటిలో ప్రాబ్లం ఉన్నారో వాళ్ళు వచ్చి తప్పకుండా మా ఈ పరీక్ష చేసుకొని మీకు అద్దాలు కానీ మళ్ళీ మందులు కానీ అన్నీ ఫ్రీ ఇస్తున్నారు గవర్నమెంటు. మీరు అందరు వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. మన కేసీఆర్ గారు దేశంలోనే ఎక్కడ లేనటువంటి సంక్షేమ పథకాలు మన తెలంగాణలో వచ్చేస్తున్నాయి. దానికి గాను ఆయనకు ఈ తెలంగాణ ప్రజలందరూ కృతజ్ఞతలు తెలుపుతున్నారు. మా యాద్గార్పూర్లో ఈ సంక్షేమ కార్యక్రమం ప్రారంభమైన దానికి మా యాద్గార్పూర్ గ్రామస్తులందరూ సంతోషపడుతున్నారు. ఈ కంటి వెలుగనే పథకం దేశంలో ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో అమలు కాని కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని మా ప్రజల కోసం ఆయన ప్రారంభించి ఆయన ప్రారంభించిన దానికి ఆయన కృతజ్ఞత తెలుపుతున్నాము. ఈరోజు యాద్గార్పూర్ గ్రామంలో కంటి వెలుగు ప్రోగ్రాం స్టార్ట్ అయింది. ఇక్కడ 4 రోజులు ప్రోగ్రాం ఉంటుంది. ఇక్కడ తప్పకుండా అందరు కూడా గ్రామ ప్రజలందరూ కూడా యాద్గార్పూర్ గ్రామస్తులందరూ కూడా ఈ ఇంత మంచి అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. తప్పకుండా అందరు కూడా వచ్చి చూపించుకోవాలి. ఇక్కడ 450 మంది ఉన్నారు కంటి చూపు పరీక్ష కోసం. 18 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళందరూ కూడా ఇక్కడ 4 రోజులు ఉంటుంది కాబట్టి సర్పంచ్ గారి ఆధ్వర్యంలో కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా ఇంటింటికి అందరికీ కూడా మోటివేట్ చేయడం జరిగింది. టామ్టామ్ చేయడం కూడా జరిగింది. ప్రతి ఒక్క విలేజ్లో కూడా మంచి స్పందన లభిస్తుంది దీనికి. దీనికి రీడింగ్ గ్లాసెస్ కూడా వచ్చేసి వెంటనే చూసి విజన్ టెస్ట్ చేసేసి వెంటనే గ్లాసెస్ ఇచ్చేస్తున్నారు. మరలా ఏమైనా ఇంకా పెద్ద ప్రాబ్లం ఏమైనా ఉందనంటే హాస్పిటల్కి కూడా రెఫర్ చేయడం జరుగుతుంది. అక్కడ కూడా ఆపరేషన్లు చేస్తారు. అట్లానే ఇంకా అద్దాలు ఏమన్నా పవర్ ఏమైనా ఎక్కువగా ఉన్న వాళ్ళకి 1-2 రోజుల్లో కూడా అద్దాలు కూడా రావడం జరుగుతుంది. వెంటనే వాళ్ళకి ఫోటో తీసుకుని అవి కూడా విచ్చేయడం జరుగుతుంది. సర్వేంద్రియం నయనం ప్రధానం కాబట్టి కళ్ళు అనేవి చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు కూడా మాకెందుకు అన్నట్టు ఉండొద్దు. కంపల్సరీ 18 సంవత్సరాలు ఎవరైనా కానీ పైబడ్డ వాళ్ళందరూ కూడా చేయించుకోవాలి. ఎందుకంటే కంటి చూపు అనేది మామూలుగా చదివేటప్పుడు కానీ ఏం కాదులే అని అన్నట్టు అనుకుంటారు. నెగ్లిజెన్స్ చేయొద్దు. కాబట్టి గవర్నమెంటు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రోగ్రామ్ ఇది. గవర్నమెంట్ కోసమైనా కానీ మన కోసం మన కుటుంబం కోసం మనం బాగుండాలి అని అంటే ఈ కంటి వెలుగు అందరూ కూడా